పెళ్ళయింది, విడాకులు అయ్యింది, నాకు పాప ఉంది. అయితే అబ్బాయి ఓ నెల రోజులు చాటింగ్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను, నీ బిడ్డకి తండ్రి స్థానాన్ని ఇస్తాను. కదమ్మా, రెండో పెళ్లి అమ్మాయి ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూతురు ఉంది, ఎవరికి అభ్యంతరం లేదారా? వాళ్ళ అమ్మకి కట్ట చెప్పలేదు సార్. ఆ అబ్బాయికి వదిన గారితో అఫేర్ ఉంది, అది చూసేయడం వల్ల నన్ను వద్దనుకున్నారు. ప్రెగ్నెన్సీ అని తెలిసాక వారం రోజుల నుంచి మా అత్త డ్రింకులు ఇవ్వడం, బలంగా తిను అని బలవంతంగా పెట్టేది. మీ ఆయన కూడా అందులో ఉన్నాడా? ఆ డ్రింకు, ఆ జ్యూస్ బహుశా ఏమైనా కలిపి ఉంటే కనుక అందులో మీ ఆయన కూడా పాత్ర తెలియకుండా ఇచ్చారు? లేదు సార్, ఇచ్చారు. ఆ అబ్బాయి కూడా నేను ఒకవేళ తాగకపోతే బలవంతంగా పెట్టేవాడు. ప్రెగ్నెన్సీ పోయి ఆ ప్రెగ్నెన్సీ బట్టలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను. అంటే ఒక ఆడపిల్లకి వచ్చే మెసేజ్ ఒక్కరోజు అయితేనే తట్టుకోలేము, అలాంటిది 3 రోజులు. ఎవరు లేరు నాకు తోడు, మా అమ్మ లేదు, హస్బెండ్ లేడు, ఎవరు లేరు. ఎట్లా అంటే వచ్చేట అట్లందరూ నీకు వైద్యం చెయ్యమో, నువ్వు వెళ్ళిపో, లేకపోతే బయటపడిసేమో అంటే ఒక ఆడదాని బాధ ఎట్లా ఉంటుంది. ఎవడైతే ఇన్స్టాగ్రామ్ గాడు ఉన్నాడో వాడి చేతిలో నీ జుట్టు పెట్టావు. అంటే పిల్లని చూస్తాను, పిల్లకి తండ్రి స్థానాన్ని ఇస్తానంటే నాకు నిజంగా అర్థం కాదమ్మా. ఒక తల్లి స్థానం, ఒక తండ్రి స్థానం ఒక తల్లి కల్పించలేదా ప్రపంచంలో? పాప ఆడపిల్లని చూడడానికి రాలేదు. పిల్లనిస్తే పెంచుతా, లేకపోతే సత్య పారేస్తాను. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అమ్మ. నమస్తే అండి కళ్యాణ్ గారు. ఎప్పుడు మనం మెయిల్స్ వస్తాయి, నెక్స్ట్ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఈసారి మనకు ఒక బాధితురాలు డైరెక్ట్గా మీతో మాట్లాడాలి, డైరెక్ట్గా మీ దగ్గర నుంచి ఒక అంటే సలహాను తీసుకోవాలని మన స్టూడియోకి వచ్చారండి. లక్ష్మి తన పేరు, అమలాపురం నుంచి వచ్చారు. మీరు ఓకే అంటే నేను ఒకసారి స్టూడియోలోకి ఇన్వైట్ చేసేస్తాను. లక్ష్మి రండి. చెప్పు లక్ష్మి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, నువ్వు ఒక్కసారి డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడతానని అడిగాడు. సమస్య ఏంటి? భయం లేకుండా నిర్భయంగా ధైర్యంగా చెప్పమ్మా. మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి మాట్లాడుకున్నట్టుగానే మాట్లాడాలి, చెప్పు. ఏది దాచమాకమ్మా, అన్ని నిజాలే చెప్పు. సార్, నాకు 19 ఇయర్స్ మ్యారేజ్ అయింది సార్. ఇప్పుడు ఎంత మనీ వయసు? 27 సార్. 27, 19 ఇయర్స్ మ్యారేజ్ అయింది సార్. పాప పుట్టిన 1 ఇయర్కే పాప ఆడపిల్ల పుట్టిందని వదిలేశారు సార్. కాదమ్మా, పెద్దల పెళ్ళేనా అది? ఫస్ట్ అది పెద్దల పెళ్ళి. ఎంతకాలం కాపురం చేసిన తర్వాత పొమ్మన్నాడు? పెళ్ళి అయ్యి 3 నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. అది ప్రెగ్నెన్సీ వచ్చాక పాప పుట్టింది, పాప పుట్టిందని హాస్పిటల్లో తెలిసింది. తెలియగానే నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే పాప ఆడపిల్ల అని. పాప ఆడపిల్ల అని చూడడానికి రాలేదు. ఏం చేస్తున్నాడు అతను? ఏం చేశాడు? వ్యవసాయం పని చేసేవారు. వ్యవసాయం? మరి అత్తయ్య మామయ్య మీ కుటుంబం ఎట్లా? వాళ్ళు వ్యవసాయం పని చేసేవారు. వాళ్ళు కూడా అదే మాట మీద ఉండేవారు సార్. ఆడపిల్ల కదా, ఆడపిల్ల అయితే మేము రాము, ఆడపిల్ల కదా ఎప్పుడో చూడడానికి వస్తాంలే. అందులో ఎంతమంది అమ్మా? మీ భర్తకి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారా? ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇంకేమి ఆడపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో? అయితే ఆడపిల్లని చూడడానికి రాలేదు సార్. అలాగే ఇంకా ఆ పాప నా దగ్గరే ఉండిపోయింది. ఆ పిల్ల సంవత్సరం ఎంత ఫైట్ చేసావు లక్ష్మి? ఎంత ఫైట్ చేసావు? పొమ్మను గానీ వచ్చేసావా, లేదంటే ఫైట్ చేసావా? పెద్దలు వచ్చారా నీ తరపున? ఆ
చెప్తాను పెద్దల ద్వారా వెళ్ళి మాట్లాడించాను సార్. మాట్లాడేస్తే వాళ్ళు మా వద్దు, నాకు ఆమె నచ్చలేదు, ఆ పిల్ల నాకు నచ్చలేదు, మేము కోర్టుకేసుకుంటామని కోర్టుకేసుకున్నారు సార్. కోర్టుకేసుకున్నాక మేము 5 సంవత్సరాలు ఫైట్ చేసాం. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసాం సార్. నాకు హస్బెండ్ కావాలి, నా బిడ్డకు తండ్రి కావాలి అని. సో ఫైనల్గా 5 సంవత్సరాల పాటు పోరాడిన తర్వాత ఏం జరిగింది నాన్న? 5 సంవత్సరాలు పోరాడాక పిల్లనిచ్చేయమన్నారు సార్. పిల్లనిచ్చేయమంటే పిల్లని ఎలా పెంచుతారు? భార్యతో పాటు ఆడపిల్ల వద్దు కానీ ఓన్కి ఆడపిల్ల అయితే కావాలా? అంటే నువ్వు ఎలాగ ఇవ్వనేమో. కాదు డాక్టర్ గారు, అసలు ఆడపిల్ల పుట్టిందనే ఈ అమ్మాయిని వద్దు అనుకున్నాడు కదా, మళ్ళీ పిల్లని ఇచ్చేసే భార్య వద్దంటే? ఇప్పుడు నువ్వు ఏదో విధంగా విసిగి వేసారిపోయి కోర్టు పరిధిలోంచి నువ్వు తప్పుకోవాలి అంటే కనుక ఏంటంటే, నీ దగ్గర ఉండేటటువంటి నీ ప్రాణం ఏదంటే నీ పిల్ల, నీ పిల్లని నాకు ఈ అంటే కనుక అమ్మ ఇది ఇంకో 5 సంవత్సరాల పాటు తిరిగి నా పిల్లలు కూడా నాకు కాకుండా పోద్దని ఒక తల్లి ఇంకేం చేస్తామ్మ, ఏదో సాక్కుంటాను పిల్లని అని చెప్పుకుని ఎత్తుకుని వచ్చి నీకు దన్నారా బాబు, నువ్వు లేకపోయినా పర్వాలేదు అని అంటే ఏమైనా ఇచ్చాడమ్మా? ఏమి ఇవ్వలేదు సార్. పిల్ల పేరుని ఏదైనా ఇమ్మన్నారు కోర్టు, ఏమి ఇవ్వలేదు సార్. నెలసరి బతుకు బ్రతుకు తెరువు గురించి ఏం అడగలేదా? అలాగే ఏం అడగలేదు. అడగలేదు అంటే మేము 50,000 కట్నం ఇచ్చాం, 50,000 ఇచ్చాడు సార్. ఇచ్చాడు 100,000 ఇచ్చాడు. ఏం మాత్రం 100,000? పిల్లకి ఏమి ఇవ్వలేదమ్మా? పిల్లకి ఏమి ఇవ్వను. స్కూల్ ఫీజులు కడతానని ఆ ఒప్పందాలు ఏం జరగలేదు? ఏమీ అనలేదు సార్. అదొక్కటే అడిగాడు, పిల్లని ఇస్తే పెంచుతా లేకపోతే సత్య పారేస్తాను. తర్వాత ఏం జరిగింది తల్లి? ఎక్కడున్నావు? అమ్మ దగ్గరే ఉన్నావు? నేను అమ్మ దగ్గరే అమలాపురంలో ఉన్నాను సార్. ఊళ్ళో మొన్న లాస్ట్ ఇయర్ మటుకు ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సార్. లాస్ట్ ఇయర్ అమ్మా? లాస్ట్ ఇయర్ పరిచయం అయితే నేను ఆ అబ్బాయి నాతో చెప్పాడు, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు అంటే నేను ఆ అబ్బాయికి చెప్పాను, నాకు పెళ్ళి అయింది, 8 ఇయర్స్ పాప ఉంది, తీసుకున్నాను పాప ఉంది అంటే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంట్లో పాచి పని చేసుకుంటా బ్రతుకుతున్నాను సార్. ఇంట్లో అప్పుడు ఎక్కడ ఉన్నావు? ఈ అబ్బాయి పరిచయం అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ అమలాపురంలో అక్కడే ఉన్నావు? అక్కడ ఏమైనా చేసేదాను అమ్మా విడాకులు అయిన తర్వాత? ఇంట్లోనే ఉండేదాను. లేదు సార్, అక్కడ చిన్న పనులు ఉంటాయి కదా, వ్యవసాయం పనులకి వెళ్ళేది. అమ్మ నాన్న చూసుకునేవారు? నాన్న లేరు సార్. అమ్మ ఒక్క అమ్మ లేరు, నాన్న లేరు, చనిపోయారు అమ్మ నాన్న. అమ్మ ఒక్కతే. అమ్మ ఒక్కతే. నువ్వు అక్కడే వచ్చి చిన్న పనులు చేసుకునేదానివి? మరి మధ్యలో సంబంధాలు చూడలేదమ్మా అమ్మాయిలు విడాకులు అయిన తర్వాత? లేదు సార్, నేను ఆ పిల్లని ఎవరో సరిగా చూసేవాళ్ళు రారేమో అని నేను చేసుకోలేదు. పాప బట్టి నువ్వు నిర్ణయం తీసుకోలేదు. ఇతనితో ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. నేను ఇలాగైనా చెప్పాను, నాకు పెళ్ళి అయింది, విడాకులు అయ్యింది, నాకు ఒక పాప ఉంది. అయితే అబ్బాయి ఓ 4 రోజులు చాటింగ్ చేసి, నేను పెళ్లి చేసుకుంటాను, నీ బిడ్డకి తండ్రి స్థానాన్ని ఇస్తాను అని నమ్మించాడు. వాడి పరిస్థితి ఏంటమ్మా? వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు? ఆ అబ్బాయి బెంగళూరులో ఉంటాడు సార్, మెకానిక్ వర్క్ చేస్తాడు. కలిసారా మీరు ఓన్లీ పరిచయం మాటల వరకేనా తల్లి? మాటల వరకే మ్యామ్. మొన్న ఎలా మాట్లాడుకున్నాం, తర్వాత అబ్బాయి నీకు మంచి జీవితం ఇస్తాను అని నా పిల్లకి 1 నెల రోజులు ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అవుతుందనిగా పాప పేరున ఒక అకౌంట్ తీపించాడు. ఈ 4 రోజులు చాటింగ్ లో ఏం నడిచింది అది కొద్దిగా చెప్పునన్నా. వాడు ఎక్కడుంటాడు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ, వాడు బెంగళూరులో ఎలా ఉండేవాడు, వాడికి ఇంతకు ముందు పెళ్ళి అయ్యిందా, 125,000 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో ఒకటైనా అడిగావా? లేదు సార్, నేనేమి అడగలేదు. ఏ ఊరు ఎక్కడ ఉంటారో అది ఒకటే అడిగాను సార్. ఓన్లీ పిల్లకి స్థానాన్ని, తండ్రి స్థానాన్ని, నీకు భర్త స్థానాన్ని ఇచ్చేటప్పటికి మీరు పడిపోతారమ్మా. సరేలే, ఏం అనుమానం రాలేదారా? అమ్మ నాకు అన్నావా, అమ్మ నేను ఒకటితో ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తున్నాను, ఎవరికైనా చెప్పావా? ఎవరు 2 స్థానాలు ఇస్తాను అన్నాడు. పెళ్లి చేసుకుంటాడని గానీ నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. చెప్తే మా ఇంట్లో వాళ్ళు వద్దు అట్లా నమ్మద్దు అంటే ఆ అబ్బాయే డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళది నెంబర్ అడిగి వాళ్ళకి ఫోన్ చేసి, మీ అమ్మాయికి మంచి జీవితం ఇస్తాం, మీ మనవరాలకి తండ్రి స్థానాన్ని ఇస్తాం, ఆ బిడ్డను బాగా చూసుకుంటానంటే ఇంకా తెలియగా నాకు ఇంకేం కావాలి, అదే చూసుకుని ఆ బిడ్డను చూసుకోవడమే కదా కావాలని 8 ఇయర్స్ అలాగా ఆగాను. చుట్టుపక్కల వాళ్ళు కూడా పెళ్లి చేయవా పెళ్లి చేయవా కూడా అతను మీకు డైరెక్ట్గా కలవలేదు? ఫోన్లోనే, అంతా ఫోన్లోనే. తల్లి అదే అకౌంట్ తీసాక ఇంకా బాగా నమ్మారు సార్, ఇంట్లో వాళ్ళు కూడా నమ్మారు. ఏ అకౌంట్ అమ్మా? బ్యాంక్ అకౌంట్ తీసారు సార్ మా అమ్మాయికి. మరి 1 నెల రోజుల్లో పెళ్లి చేసుకోవాలి కదా, కాస్త చూపించాలి కదా డాక్టర్ గారు. ఎంత వేసాడే అకౌంట్ లో? ఫస్ట్ 1000 వేసారు సార్ మంత్లీ, మంత్లీ 1000 వేస్తానని 20 ఇయర్స్ కి డిపాజిట్ చేశారు సార. అలా చేస్తారు.
అసలు 1000 ఏ మూలకి? నువ్వు ఎట్లా నమ్మావు తల్లి? ఇంట్లో వాళ్ళు ఎట్లా నమ్మారు? నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్ చదువుకున్నావు. అతను అసలు రీజన్ ఏం చెప్పాడమ్మా ఫస్ట్? అతను ఆడపిల్ల ఒకటేనా లేకపోతే నీ మీద ఏమైనా అనుమానమా, లేకపోతే మీరు చెప్పిన కట్నం ఇవ్వకపోవటమా, ఇంకా అట్లా ఏమన్నా చెప్తాడా, ఏమన్నా చెప్పాడా? సార్ ఆ అబ్బాయికి వదిన గారితో అఫేర్ ఉంది, అది చూసేయడం వల్ల నన్ను వద్దనుకున్నారు. కదమ్మా రెండో పెళ్లి అమ్మాయి ఒక 8 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో కూతురు ఉంది, ఎవరికి అభ్యంతరం లేదారా? వాళ్ళ అమ్మకి కూడా చెప్పలేదు సార్. కూతురు అనే అది ముఖ్యం. సో ఏమన్నాడంటే కనుక కూతురు పుట్టింది ఇంకో పెళ్లి అయిందనే అంశం దాచిపెట్టు అని నిన్న అన్నాడు, అది నువ్వు దాచిపెట్టావు. పెళ్లి మొదటి పెళ్లి కూడా దాచిపెట్టావు. ఇతనికి ఒక్కడికే తెలుసు, వాళ్ళ అమ్మకి తెలియదు. వాళ్ళ అమ్మకి ఎవరికే తెలుసు. చూడండి కళ్యాణ్ గారు ఎంత తెలివిగా చేశాడంటే, పిల్లు ఉందన్న విషయం ప్రపంచానికి తెలియకూడదని చెప్పాడు, కానీ నువ్వు ఎట్లా నమ్మావమ్మ కన్న కూతుర్ని నువ్వు చూపించొద్దంటే అతన్ని ఎట్లా నమ్మి మోసపోయావు? ఏం లేదమ్మా, ఇదంతా వాడు ఒక గేమ్ ఆడాడు. నువ్వు దేని గురించి అయితే ఆశపడి కక్కుర్తుపడి ఆశిస్తున్నావో కరెక్ట్ గా అది బాగా రీడ్ చేశాడు. అది ఏమీ లేదు, నీ కూతురికి నేను తండ్రిగా ఉంటాను, నీకు ఒక భర్త స్థానాన్ని కల్పిస్తాను. అందులో ఇంతకు ముందు పెళ్లి కానివాడు ఇంత ఇలా పరిగెట్టుకుని వస్తున్నాడంటే ఆటోమేటిక్ గా కాపాడటానికే వస్తున్నాడని చెప్పి నువ్వు బొట్లో పడ్డావు. ఇప్పుడు ఎవడైతే ఇన్స్టాగ్రామ్ గాడు ఉన్నాడో వాడి చేతిలో నీ జుట్టు పెట్టావు. అంటే పిల్లని చూస్తాను, పిల్లకి తండ్రి స్థానాన్ని ఇస్తాను అంటే నేను కష్టపడేదల్రా వృధా అనిపించింది. ఇన్ని రోజులు కష్టపడి ఇంకెన్ని రోజులు కష్టపడతాను? ఒక తండ్రి స్థానం ఒక తల్లి కల్పించలేదా ప్రపంచంలో? ఒక తల్లి కల్పించలేదా? ఎందుకు తండ్రి స్థానం అనేటటువంటిది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇలాంటి రాక్షసులను ఎందుకు మీరు రెడ్ కార్పెట్ వేస్తారు? పోనీ ఫస్ట్ నమ్మితే నమ్మావు, అలాంటి నీ పిల్లని ప్రపంచానికి మా అమ్మకే నేను పరిచయం చేయనన్నప్పుడు అప్పుడైనా నీకు అనుమానం రావాలి కదా. నీకు రాకపోతే రాకపోయింది. మీ ఇంట్లో పెద్ద ఆవిడ మీ అమ్మగారు, ఆవిడకన్నా రావద్దు, లేకపోతే అన్న ఉన్నాడు అతనికన్నా రావద్దు. సిన్సియర్ గా లవ్ చేసినట్టే అనిపించిందమ్మా చాటింగ్ లో? ఏదో ఆ చాటింగ్ ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి చండాలంగానే. చాటింగ్ లో సిన్సియర్ గా లవ్ చేసినట్టు అనిపించిందా నీకు? సరిగా చెప్పినట్టే చెప్పాడు సార్. అమ్మాయి నమ్మింది డాక్టర్ గారు, ఇంకా అంతే. ఒక్కటే చెప్పేవాడు సార్, నీ బిడ్డని అట్లా బాగా చూసుకుంటాను, నీ బిడ్డ తండ్రి స్థానాన్ని ఇస్తాను, నీ బిడ్డను ఒక రేంజ్ లో పెడతాను, నీ బిడ్డని మంచి చదువు చదివిస్తాను. అంటే ఇన్ని రోజులు తండ్రి లేని అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో పెరిగిందంటే ఆ బిడ్డ కూడా ఎవరి బట్టలైనా ఆ పిల్లకి వేసేదాన్ని. ఎవరికైనా బట్టలు లేనప్పుడు ఆ పిల్ల బట్టలు ఎవరికైనా ఇస్తుంటే ఆ పిల్ల బట్టలు మేము వేసుకోము అని హీనంగా మాట్లాడేవారు మ్యామ్. అంటే తండ్రి లేని పిల్లని అట్లా మాట్లాడేవారు, తక్కువ చూసేవారు అని. సడన్ గా ఈ అబ్బాయి వచ్చి మీ బిడ్డకు తండ్రి స్థానం అంటే, నాకన్నా ముందు నా బిడ్డ వంక చూస్తున్నారు కదా, మేమే చూడట్లేదు, ఎవడో వచ్చి చూస్తున్నారు కదా అని మేము ఒక ఆశపడ్డాను అంతే. చూసారా జయ గారు, వాడు ఈ అమ్మాయి గురించి అన్నట్టు రాలేదు. ఈ అమ్మాయి వీక్నెస్ ఏంటి ఆ బిడ్డకి? ఆ బిడ్డకి ఇంత అవమానం కలుగుతుంది నీ బిడ్డకి, కేవలం ఒక తండ్రి స్థానం, దాని గురించే నేను వస్తున్నాను, నీ గురించి కాదు అన్నట్టుగా పిక్చర్ చేసేటప్పటికి ఇంకా అతను గీసినటువంటి గిరి ఆ గిరిలోనే ఈ అమ్మాయి పోయిందండి. కాదండి, ఆడపిల్లలకి ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో చూసారా, ఒక తల్లి హృదయం అనేది ఉంటుంది, అది తల్లికే తెలుస్తుందండి. ఆ పాయింట్ని పట్టుకుని మోసం చేశాడు కదా, ఎంత అన్యాయం కదా కళ్యాణ్ గారు. తర్వాత ఏమైందమ్మా? తిరుపతి కొండ మీద పెళ్లి చేశారు మ్యామ్. పెళ్లి చేశాక నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. నన్ను ఒక్కదాన్ని వాళ్ళు తీసుకెళ్లారు. పర్లేదు, 3 నెలలు బాగానే గడిచింది. 3 నెలలు గడిచాక మరి ఏమనుకున్నారో తెలియదు, నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ప్రెగ్నెన్సీ అని తెలిసాక వారం రోజుల నుంచి మా అత్త డ్రింకులు ఇవ్వడం, మజ్జిగ కలపడం, ఆ అమ్మాయి చేత్తోనే ఇచ్చేది ఏది ఇచ్చినా, ఓ ఫ్రూట్ ఇవ్వనా, నువ్వు బలంగా వీక్గా ఉన్నావు, బలంగా తిను అని బలవంతంగా పెట్టేది. ఇదేంటి ఇలా బలవంతంగా పెడుతుంది ఆయన? నాకు అప్పటి నుంచి గుండెల్లో నుంచి నొప్పి వచ్చేది. గుండెల్లో నుంచి నొప్పి వస్తే నేను వాళ్ళకి చెప్పాను, నాకు ఇలా గుండెల్లో నుంచి నొప్పి వస్తుంది, నాకేం పెట్టద్దు, నాకు ఏదో చూడండి అంటే, నువ్వు తిని తిరగక అట్లా అనిపిస్తుంది, తిని తిరుగుతూ ఉండు అని ఒకరోజు అట్లానే మజ్జిగిచ్చి తిరుగుని పైకి పంపించారు. అలాగే మజ్జి తాగేసి పైకి వెళ్ళి తిరిగి కిందకు వస్తుంటే మెట్ల మీద నుంచి పడిపోయాను. పడిపోయిన తర్వాత నన్ను హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చిన 4 గంటలకి నేను కొలు తెరిచాను. కొలు తెరిచాక నాకు బ్లీడింగ్ అయిపోతుంది. బ్లీడింగ్ అయిపోతుంటే నేను డాక్టర్లు పిలిచి నాకు ఏదో అయిపోతుంది అంటే బ్లీడింగ్ అవుతుంది నీకంటే, మా హస్బెండ్ గవ్వచ్చి ఆమె ప్రెగ్నెన్సీ అన్నారు. ప్రెగ్నెన్సీ అయితే లేదు, ప్రెగ్నెన్సీ పోయిందంటే
ప్రెగ్నెన్సీ ఇంకా తీయించేశారు. నన్ను ఇక్కడ హాస్పిటల్లో వదిలేసి ఆ అబ్బాయి ఒక అంటే పోలీస్ స్టేషన్కి వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను 4 రోజులు హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ పోయి ఆ ప్రెగ్నెన్సీ బట్టలతోనే అంటే ఒక ఆడపిల్లకి వచ్చే మెన్సేజ్ ఒక్క రోజు అయితేనే తట్టుకోలేము అలాంటిది 3 రోజులు. ఎవరు లేరు నాకు తోడు, మా అమ్మ లేదు, హస్బెండ్ లేడు, ఎవరు లేరు. ఎట్లా అంటే వచ్చేటట్లందరూ నీకు వైద్యం చెయ్యమో, నువ్వు వెళ్ళిపో లేకపోతే బయటపడిసేమంటే ఒక ఆడదాని బాధ ఎట్లా ఉంటుంది. నాలుగు రోజులు దొరకవ అనిపించాను సార్. ఇట్లా అయితే మళ్ళీ వచ్చాడు, పోలీసులు తీసుకొని నాకు ట్రీట్మెంట్ చేయించారు. ట్రీట్మెంట్ అయినాక నేరుగా ఇంక ఇంటికి తీసుకెళ్తారేమో అనుకున్న సమయంలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నువ్వు మా అమ్మని కొట్టేసావు, అందుకు పోలీసులదే తీసుకొచ్చానన్నారు. వాళ్ళ అమ్మను కొట్టావమ్మా? నేను కొట్టలేదు సార్, నేను ఏమీ చేయలేదు. హాస్పిటల్ నుంచి మహానుభావుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అన్నాడు, నువ్వు మా అమ్మని కొట్టేసావు, మీ అమ్మకి ఫోన్ చేశారు, నువ్వు పోలీస్ స్టేషన్ రాకపోతే మీ అమ్మాలని జైల్లో పెడతానని. ఇంకా అదే బట్టల మీద ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళు ఏమైంది, ఆమెను కొట్టేసింది అంటే ఆమె మామ కొట్టేసింది, అయితే దెబ్బలు చూపించమన్నాను సార్ ఆమెను. అంటే ఆమె నెత్తి మీద కట్టు కట్టుకుని వచ్చి దెబ్బలు పైన ఉన్నాయి, బుర్ర చేతులు కొట్టేసింది, ఇదిగో కొవ్వు దెబ్బలు ఉన్నాయి చూడండి అని అవి చూపించింది. చూపించాక ఇంకా అది అయిపోయింది. అయితే ఏం చేయమంటుంది, నేను కొట్టలేదు, ఆమె అలా నాటకం ఆడుతుంది అంటే లేదు, నీవు నీ పరిస్థితి బాగోలేదు, నువ్వు అంతా ఒంటి నిండా రక్తం మరకలతో ఉన్నావు, నువ్వు ఇలా కాదు, మీ ఇంటికి వెళ్ళిపో ఒక 4 రోజులు, తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అంతా చూసుకుని నెమ్మదిగా తీసుకొస్తారంటే నేను నిజంగా నమ్మా, ఇక్కడ ఏదో జరిగిందేమో అది నాకు తెలియట్లేదు, ఒక 4 రోజులు కదా రెస్ట్ తీసుకుని వద్దాం అని ఇంకా అదే తీసుకెళ్ళడం సార్. ఇంక మళ్ళీ తీసుకురాలేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా? బెంగళూరు నుంచి అమలాపురం. బెంగళూరు నుంచి అమలాపురం. ఎప్పుడు వెళ్ళారు? బెంగళూరు తీసుకెళ్ళిపోయారు సార్. అక్కడ మీ అత్తయ్య కూడా ఉంటది, మీరు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు? ముగ్గురు కలిసి ఉండేవారు. నీతో బాగానే ఉండేదమ్మా ఆవిడ? ఆమె అట్లానే సార్, నువ్వేం తెచ్చో కట్నం ఎట్టా తేలేదు, ఉత్తినే వచ్చో సోఫాల్లో కూర్చుంటున్నావు, మంచం మీద దొరుకుతున్నావు అన్నట్టుగా మాట్లాడేసిందంటావమ్మా. మీ అత్తగారికి నీకు వేరే ఆడపిల్ల ఉంది, ఇంతకు ముందు పెళ్ళయింది అన్న అంశం పెళ్ళైన తర్వాత తెలిసిందా? ఎందుకు ఆవిడకి ఇంత ఇదిగా మారిపోయింది, ఇష్టపూర్వకంగానే చేసుకున్న ఆవిడ? తెలుసు. మరి అసలు అతను ఏం ఎక్స్పెక్టేషన్ తో ఈ పిల్లని చేసుకున్నట్టు అనుకోవాలి డాక్టర్ గారు మనం? వాళ్ళ అమ్మకి నిజం నీ ద్వారా గానీ వేరే వాళ్ళ ద్వారా గానీ తెలిసి ఉండాలి. ఇదేం దరిద్ర కొట్టు పని చేసుకుని వచ్చేవరా నువ్వు? నాకు ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటటువంటి అమ్మాయి కాకపోగా ఒక బిడ్డకి తల్లిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటం ఏంట్రా బాబు? అమ్మాయి అతని బ్రెయిన్ లో ఏదైనా బీజం నాటి పెట్టుండాలి, ఏదో ఒకటి జరిగి ఉండాలమ్మా. లేదంటే కనుక ఇంత తొందరగా ఇలా వెళ్ళిపోయి ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి హత్యాయత్నం చేశారనే కేసు పెట్టడం అన్నది జరగదు. మా పిల్ల అయిన 16 రోజులకే మెల్లో పుత్తులు మార్చుతారండి మా. అయితే మేము ముందే చెప్పాము మా దగ్గర ఏమీ లేని పరిస్థితి, మాది ఏమీ లేదు, మేము తర్వాత ఏమి ఇచ్చుకోలేము, కట్టుబట్టలతో వచ్చారు, చూసుకుంటే అట్లా చూసుకోండి లేకపోతే లేదు అని అన్ని ముందుగా చెప్పుకున్నాక సరే మాకు అలాగే ఇష్టపూర్వకంగా చేసుకుంటామని చేసుకున్నా. పెళ్ళి అయిన 16 రోజులకి నీ పుస్తలు మార్చాలి, మీ అమ్మను 10,000 అడుగు అడిగితే మా అమ్మ స్కూల్ అయ్యాక ఎంత పనిచేసేది, వచ్చేది 6,000, అది మా పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి కట్టాలి. మీ పరిస్థితులు బాగాలేదు, మీరు అది చేయలేకపోయారు, అది వేరే విషయం. చేయలేకపోయా అప్పటి నుంచి నన్ను తిడతా ఉండేది ఆమె. నువ్వు ఇంకా ఆవిడ ఫైనాన్షియల్ గా అంటే డబ్బు పరంగా ఆలోచించింది. నేనేమి తేలేక సార్, వాళ్ళ అక్క చెల్లెలు అనేవారు ఆ పిల్ల ఏం వన్నది, ఇప్పుడే వదిలించేసుకో, ఇంకా ఎంత అవ్వలేదు కదా, 3 నెలలు అయింది, ఇప్పుడే పంపించేదాన్ని, ఇప్పుడు పంపించకపోతే తర్వాత పంపించలేరు అని. ప్రెగ్నెన్సీ అని తెలిసాక కూడా వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు మ్యామ్. మా ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని వాళ్ళు వాళ్ళే ఇంట్లో వాళ్ళకి చెప్పుకుని చేసుకున్నాను. సో ఆవిడకి ఏమొచ్చి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయటం, ఎవరిని ఆడపడుచులు బ్రెయిన్ వాష్ చేయటం, ఆవిడ కాస్త ఏమొచ్చి ఇంకా నీ మీద గ్రజ్జి పెంచుకోవటం, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఇంకాస్త ఏంటంటే ఇది ఇంకా పెర్మనెంట్ అయిపోద్ది, ఈ అమ్మాయి ఇంకా కూర్చుండిపోద్ది అని చెప్పి ఇంకా ప్రెగ్నెన్సీ తీపించేసేటటువంటి ప్రయత్నంలో ఆ జ్యూస్ లో ఏమైనా కలిపారని అనుమానం అమ్మ నీకు? అవును సార్. మొత్తం వచ్చేదమ్మా డ్రింక్ తాగగానే? ప్రతిసారి మొత్తం వచ్చేసా పడుకుని పోయేదాన్ని. ఆమె కూడా అట్లానే ఉంటుంది, తాగితేనే ప్రెగ్నెన్సీ కదా అని. మీ ఆయన కూడా అందులో ఉన్నాడా? ఆ డ్రింక్ ఆ జ్యూస్ బహుశా ఏమైనా కలిపి ఉంటే కనుక అందులో మీ ఆయన కూడా పాత్రదాడు? తెలియకుండా ఇచ్చారు? లేదు సార్, ఇచ్చారు. ఆ అబ్బాయి కూడా నేను ఒకవేళ తాగకపోతే బలవంతంగా పట్టేవాడు.
ఆ అబ్బాయి నైట్ ఒక్కపోతే నాతో మాట్లాడేవాడు సార్, డే అంతా ఉండేవాడు కాదు, ఏదో చిరాకు చిరాకుగా పెళ్ళైన 4 రోజులే సరిగ్గా మాట్లాడుతూ తర్వాత నుంచి మాట్లాడేవారు కదా. ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసినా సరే అదో చిరాగ్గా వద్దు తీంచేసుకో ఇప్పుడు నీకు అవసరం ఆ పిల్లలు అన్నట్టుగా మాట్లాడేవారు. ఎందుకు అతను ఇప్పుడు అంత వెంటపడి పెళ్లి చేసుకుని ఆల్రెడీ పిల్ల తల్లి అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు కదా, ఒక 3 మంత్స్ జర్నీలోనే ఆ పిల్లని వద్దు అనే అనుకోవటానికి రీజన్ ఏంటంటారు? మేడం ఒక్కటి నేను చెప్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్లో జరిగినటువంటి జర్నీకి కూడా పడేటటువంటి మార్కులు 0. ఈ 3 నెలల పాటు వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత జరిగినటువంటి ప్రయాణంకి పడే మార్కులు కూడా 0. వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి ప్రయాణం జరగలేదు. అంటే వాస్తవానికి ఏంటంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని అనుకున్నారు, నీ కూతురికి నేను తండ్రిగా ఉంటానని చెప్పి ఈ అమ్మాయికి కావలసినటువంటి ఒక బంగారు అవకాశాన్ని చూపెట్టారు, ఈ అమ్మాయి లొంగిపోయింది, మనవడు కూడా స్పీడ్గా వచ్చాడు, చేసేసుకున్నారు. వాస్తవాలు అనేటటువంటిది, ప్రపంచం అనేటటువంటిది కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేమించుకోవటం కాదు, దాని వెనకతల కుటుంబం అనేటటువంటిది ఉంటుంది. మన ఇద్దరం ప్రేమించుకుని ఒక చోట ఉండటం వేరు, మనతో పాటు వేరే వాళ్ళు ఉండటం వేరు అనేది ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి వెళ్ళి ఆ తల్లితో పాటు ఉందో అత్తగారితో పాటు ఉందో వాస్తవాలు తెలిసింది. ఆటోమేటిక్గా ఏంటంటే ఈ అబ్బాయికి కూడా అరే ఏమీ లేని దానికి, ఏంటి అసలైనటువంటి సీక్రెట్ రివీల్ చేయకుండానే ఈ అమ్మాయి కరెక్ట్ కాదు అని నేను ఇద్దరు ఆడవాళ్ళు మన ఇంట్లో మాట్లాడుతున్నారు, ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు, వాళ్ళ అమ్మని ప్లస్ ఇద్దరు అక్క చెల్లు. ఇతను బ్రెయిన్ లోపల ఉండేటటువంటి అసలు సిసలైనటువంటి సీక్రెట్ చెప్తే కనుక ఇంకెంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. ఈ అమ్మాయి ఫస్ట్ హ్యాండ్ కాదు, ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే ఒక మగాడికి భార్య, ప్లస్ ఏంటంటే ఈ అమ్మాయికి ఒక కూతురు ఉంది అనేటటువంటి సబ్జెక్ట్ ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఇది బట్టబయలు అవుతుంది. అప్పుడు ఈ అమ్మాయికి కాదు నాకు కూడా ఇంట్లో స్థానం ఉండదు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లు లేదు అనేటటువంటి అభద్రత ఆ మహానుభావుడికి తర్వాత క్రియేట్ అయింది. అది ఏంటంటే కళ్ళు మూసి తెరుచుకునేటప్పటికి పట్టుమని వీళ్ళు ప్రయాణం ఎంత వాస్తవానికి పెళ్లికి ముందు ఆ 15 రోజులు ఏది నెల్లూరులో మొహం చూసుకోవటం, అక్కడి నుంచి 15 రోజుల తర్వాత పెళ్లి జరగటం. అసలు ఎక్కడ ఇక్కడ ఏముంది మేడం? అసలు లోతుపాట్లు ఎక్కడ చూశారు? ఎంత లోతుగా ఎవరు ఆలోచించారు? ఖచ్చితంగా ఈ అమ్మాయి జరిగినటువంటి పరిస్థితికి ఈరోజు మనకు బాధ కలిగినా కూడా ఇది కేవలం అనాలోచితంగా తొందరపాటి తనం వల్లే జరిగింది. పైకి సూపర్ఫిషియల్గా ఒట్లు ప్రామిసులు వేసేసుకుని ఏదో జీవితాంతం ఇలాగే కొనసాగిపోద్దనే ఆలోచనతో జరిగింది ఈరోజు. అంటే మోసం చేసే ముందు ఎవరైతే అంటే వాళ్ళు ఎవరినైతే మోసం చేయాలనుకుంటున్నారు వాళ్ళని బాగా స్టడీ చేస్తారండి? అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? సీ మేడం, వీడికి మోసం చేయాలనే ఆలోచన ముందు నుంచే ఉండుంటే కనుక అసలు ఈ అమ్మాయిని అతని జీవితంలోకి రాబట్టి ఉండేవాడు కాదు. ఏంటంటే మోసం చేయాలనేటటువంటి ఆలోచన తర్వాత వాడి బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేయబడింది. అంటే ఏంటంటే ఈ అమ్మాయి ఏదో మనం తప్పుదోవలోకి వెళ్ళి ఈ అమ్మాయిని మన ఇంట్లోకి రప్పించేసుకున్నాం అనాలోచితంగా, ఇదేంటి నాకు ఫస్ట్ హ్యాండ్ అమ్మాయి వచ్చి ఉండేదేమో, చక్కటి అమ్మాయి వచ్చి ఉండేదేమో, కొద్ది గొప్ప మా అమ్మకు ముందే నేను అసలైనటువంటి సీక్రెట్ చెప్పుంటే కనుక పెళ్లికి ముందే ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, ఈ అమ్మాయికి ఆల్రెడీ కూతురు ఉందని చెప్పి, సో ఈ విశ్లేషణ అనేటటువంటిది వాడి జీవితంలో తర్వాత వచ్చింది. ముందు మోసం చేసేవాడైతే పెళ్ళెందుకు చేసుకుంటాడు మేడం? తర్వాత నుంచి వాడు చీటింగ్ మైండ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కనుక వాళ్ళ అమ్మతో కూడా చేయి కలిపి, ఖచ్చితంగా ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కూడా వాడు చెప్పుంటాడు, చేయి కలిపి ఇద్దరు ఒకే డ్రింక్లో ఇచ్చి అబార్షన్ అయ్యేంత వరకు చేశారు. ఈ అమ్మాయి ప్రాణాలే పోయి ఉండేవేమో, అబార్షన్ మాట దేవుడు ఎరుగు, ఏం కల్పించారో దరిద్రులు. ఈ అమ్మాయికి ముందే పెళ్ళి అయ్యింది, ఎందుకంటే ఈ అమ్మాయి కూడా డౌటీగా చెప్తుంది, ఈ అమ్మాయికి ఏం తెలీదు. ఈ కథ అంతా కూడా ఆవిడకి మోసేటప్పటికి ఆ మహాతల్లి విషం కాస్త ఇక్కడ వరకు వచ్చి, అరే 100 అయినా 100 కూడా ఈ అమ్మాయిని మనం వదిలించుకోవాలరా, ప్లాన్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఏదో విధంగా అబార్ట్ చేసేయాలి, ఎందుకంటే బిడ్డ గిడ్డ అన్నారు అంటే కనుక జీవితాంతం ఈ అమ్మాయి మన ఇంట్లోనే కూర్చుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు, ఈ అమ్మాయిని కాపాడటానికి కూడా ఎవరు లేరు, వాళ్ళ తల్లి ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని ఉంటుంది అనేటటువంటి నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే హత్యాయత్నం అనేటటువంటి పెద్ద అభాండం. ఈ అమ్మాయి శరీరం ఎంత ఉంది, ఈ అమ్మాయి రాడ్డు పట్టుకోవటం ఏంటి, ఆవిడ్ని కొట్టడం, ఈ అమ్మాయి గట్టిగా గాలేస్తేనే ఈ అమ్మాయి ఎగిరిపోయేటట్టుంది, అలాంటి అభయోగం పెట్టేటప్పటికి వీళ్ళు వణుకుపోయి షేక్ అయిపోయి ఇది ఎందుకు వచ్చిన బాదరాలు అని చెప్పి, బాదరాబాబు అని చెప్పి ఆటోమేటిక్గా అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. అదే జరుగుతుంది బహుశా. పోలీస్ స్టేషన్ లో కేసు ఏం పెట్టారమ్మా? నీ మీద ఏం పెట్టారు? హత్యాయత్నమా? హత్యాయత్నమా? ఆ అమ్మాయి నన్ను చంపేబోయింది, నా ఆస్తి అంతా దోచుకుందాం అనుకుంది, ఇట్లా పెడితే అప్పుడు ఏమీ వినే పరిస్థితుల్లో లేను, నేను ఏ మాట్లాడే పరిస్థితులు ఏమీ లేను సార్. నేను ఒక శవంలాగా ఓ మూల కూర్చుని ఉన్నా, అలా ఓ మూల ఉంటే వాళ్ళు చెప్పేదాల్లో అలా చూస్తున్నాను అంతే. ఎవరు ఏమీ సాయం పడలేదు సార్. వచ్చి ఇంకా మా అమ్మాయిలు ఇంకా రక్త మార్కులతో ఉన్న గుడ్డ కూడా ఏదో ఒకటి బట్టలు ఇవ్వండి అంటే ఏమీ బట్టలు ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతే ఆ నైటీతోనే రక్తం మార్కలతో ఉంటే మా అమ్మతో పాటు ఇంకా ఆమె వచ్చారు. అమ్మ అప్పుడే ఎందుకు వచ్చిందమ్మా హాస్పిటల్లో ఉండగా, ఎందుకు రాలేదు అమ్మ? వాళ్ళకి తెలియదు సార్. తెలీదు. హాస్పిటల్లో వేసిన మరుసటి రోజు వీళ్ళందరికీ ఫోన్ చేస్తే అమలాపురం నుంచి బెంగళూరు రావడానికి వన్ డే పడింది.
తర్వాత మళ్ళీ మీ అమ్మని నిన్ను కలుసుకోవటం పోలీస్ స్టేషన్లోనే, పోలీస్ స్టేషన్ రక్తం మార్కల్లో, రక్తం మార్కల్లో పోలీస్ స్టేషన్లోనే చూసుకుంటాం. ఇంత భయంకరంగా ఉందమ్మా ప్రపంచం అసలు. తర్వాత అమ్మ నిన్ను తీసుకుని అమలాపురం వెళ్ళిపోయిందమ్మా. ఏం తల్లి అడిగారు సార్, వాళ్ళు చాలా బతిలాడారు, నాది నగలు ఉన్నాయి, నగలు కూడా అవి అన్ని తీసేశారు హాస్పిటల్లోనే, చెవులు మ్యాటెలు ఉంగరాలు మెల్లతాడు అంతా తీసేసే. అయితే ఏదైనా ఇవ్వండి పిల్లకి అంటే మేము ఏమి ఇవ్వము. ఇంకేమి ఇస్తారు మళ్ళీ? మీరే తీసుకెళ్ళండి, ఎలాగోలా తీసుకెళ్ళండి అంటే మా అమ్మ వాళ్ళ ఇంకా నైటి ఆ రక్త మార్కులు అవి కప్పి చెంగి అలా కప్పి తీసుకొచ్చారు సార్ ఇద్దరు. ఇంకా ఊళ్ళో తలెత్తుకుని తిరగలేక ఆడవాళ్ళు ఆడదాన్ని కాకులు పడిచినట్టు పడుస్తాయి, ఇదేంటి రెండో పిల్లలు చేసుకుంది, ఇలాగైంది ఏంటి, ఇరవైంది కదా కూతురు చూ బాగా చూసుకుంటాను అంటుందని ఆడదాడదే శత్రువు అయిపోయింది సార్. ఇంకా అమ్మాయి ఈ రోజు బతికి ఈ రోజు మన స్టూడియో వరకు వచ్చిందంటే ఎందుకు బ్రతకాలండి? ఎందుకు బ్రతికి ఎవరి గురించి బ్రతకాలి? కేవలం ఆడపిల్ల గురించి బ్రతకాలి అంటే నువ్వు బ్రతకాలి, నీ బిడ్డ కోసం బ్రతకాలి. అతనేమంటాడమ్మా? ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఫోన్ కట్టి ఏం చేసినా సరే నా ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని నెంబర్లు కూడా బ్లాక్ చేసుకున్నారు. నేను ఫోన్ చేస్తుంటే వాళ్ళకి కలట్లేదు. ఈ అమ్మాయి అసలు అలాంటి వాడిని కావాలనుకుంటుందా లేదా అనేది ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే కనుక వాళ్ళు పెట్టినటువంటి కేసు ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, ఆ కేసుని ఎలా ఫైట్ చేయాలన్నది నెంబర్ టూ. నెంబర్ త్రీ ఏంటంటే కనుక వాడిని దులుపుకోగలిగితే కనుక ఈ అమ్మాయి పాప ఈ అమ్మాయి సేఫ్గా ఫ్యూచర్లో ఎలా కొనసాగలేదు. సో ఈ త్రీ ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. ప్రస్తుతం పాప ఎక్కడుందమ్మా? నాతో పాటు తెచ్చేసుకున్నావా అమ్మ దగ్గర? ఎందుకు అన్నది స్కూల్ కి వెళ్తుంది ఇక్కడ. అమ్మను కూడా తెచ్చేసుకున్నాం సార్. అమ్మను కూడా తెచ్చేసుకున్నాం. ఇంకా ముగ్గురు ఒక ఇంట్లో పాచి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ముగ్గురు మూడు చోట్ల అమ్మ ఒకే ఇంట్లోనది? ఒకే ఇంట్లో. వాళ్ళ ఇంట్లోనే మేము ముగ్గురు. పాప స్కూల్ కి వెళ్తుందా? మంచి పని చేస్తాం. ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు ఇప్పుడు వాడితో ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? ఎందుకు వచ్చావు ఈ రోజు మా దగ్గరికి? సార్ నేను ప్రతిరోజు ఒకటే ఒక ఆడపిల్లని పెట్టుకుని అంటే ఒక విధవరాలు ఉంటుంది, ఒక మొగుడు వదిలేసిన వాళ్ళు ఉంటారు, ఇలాగా వెనకాల తల్లిని చూస్తాను పిల్లని చూస్తానని ఎవరు వెళ్ళద్దు. నేను అంటే ఇక్కడ 1 ఇయర్ అయ్యింది మ్యారేజ్ అయ్యి, నేను 1 ఇయర్ కూడా ఒకటే బాధపడ్డా, నాలాగే ఎంతమంది బాధపడుతున్నారు, ఇలాగే బాధపడుతున్నారా అందరూ అని, తల్లిని చూస్తానని చెల్లెని చూస్తానని పిల్లని చూస్తానని నమ్మద్దు అని. వెళ్ళే మెసేజ్ అమ్మా. సో మగాడు వచ్చేటటువంటి దారులు చాలా ఉంటాయి. మీ లోకంలో ఉండేటటువంటి ఆ బలహీనతను వాడిని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు, జాగ్రత్త అండి ఆడవాళ్ళు అని చెప్తున్నావు అంతే కదా? అవును సార్. కాదమ్మా లక్ష్మి, అసలు ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు కేసు పెట్టారు మ్యామ్, మేము తిరిగి లాయర్ని పెట్టుకునేంత స్తోమత అయితే మాకు లేదు, లేదు ఇంకేమి చేయలేదు అని. అప్పు నా అబ్బాయితో మాట్లాడదామంటే ఆ అబ్బాయి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయట్లేదు, నా ఫోన్ ఏమీ ఎత్తట్లేదు. ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడండి మ్యామ్, మీరే మీ ఫోన్ ఎత్తాడేమని. కదమ్మా నీకేంటి ఇప్పుడు ఆ కేసు పరంగా ఏమైనా నోటీస్ వచ్చిందా నీకు? ఆ కేసు అవన్నీ? అవును సార్. నాకు వచ్చి మీకు స్తోమత లేక ఆ నోటీస్ కి రెస్పాండ్ అవ్వలేదు? అవును సార్. సో ఏంటంటే ఒకప్పుడు నీకు ఆర్థిక పరమైనటువంటి స్తోమత లేకపోతే కనుక నీలాంటి వాళ్ళు కొన్ని కోట్లాది మంది ఇండియాలో ఉన్నారమ్మా. అందరికీ స్తోమత ఉండాలి, లాయర్ని పోషించాలి, ప్రైవేట్ లాయర్ని పెట్టుకోవాలని ఉండదు కదా. దానికి ఏంటంటే కోర్టులు, ఇప్పుడు ఏదైతే ఈ కోర్టు ప్రాంగణం ఉంటుందో, నెల్లూరు అయితే నెల్లూరు, బెంగళూరు అయితే బెంగళూరు, ఆ ప్రాంగణంలోకి వెళ్ళి లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటటువంటి దాని గురించి వెళ్ళాలి మీరు. లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, ఉంటుంది అక్కడ పెద్ద బోర్డు పెట్టి లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే దిక్కు లేనటువంటి వాళ్ళకి, స్తోమత లేనటువంటి వాళ్ళకి, డబ్బులు ఇచ్చి భరించలేనటువంటి వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ తరఫున అందించేటువంటి వాళ్ళే కదా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళందరూ, వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎంతో కొద్దో గొప్ప 7 నెలలు బట్టి నువ్వు కొద్దిగా సంపాదించుకుంటున్నావు కాబట్టి ఈ మహానుభావుడితో మాట్లాడదాం. అతను ఎటువంటి డొంక తిరుగుడు మాటలు చెప్తాడు అనేది మనకు ఆల్రెడీ తెలుసు మనకి, కానీ అతనితో కూడా ఒకసారి మాట్లాడి అతని ఉద్దేశం ఏంటి, ఒకప్పుడు కోర్టు ఏమన్నా అంటే కేసు ఏమన్నా అతను వాపస్ తీసుకుంటాడేమన్నది ఆ ప్రయత్నం కూడా మనం చేద్దాము. విడాకుల గురించి కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోవాలి, లేదు కలిసి ప్రయాణం చేయాలంటే ఆ సబ్జెక్ట్ ఎలా ఉందన్నది కూడా అతనితో మాట్లాడాలి మనం. ఏమా చేద్దాం అంటావా మరి ఒకసారి? సార్ నెంబర్ చెప్పు నాకు ఒక్కసారి. 77 ఏం పేరమ్మా? హరీష్. హలో హరీష్ గారండి? అవునండి. నమస్తే అండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మాతో పాటు ఈ ఈ ప్రోగ్రామ్ కి లక్ష్మి అని మీ భార్య అండి, తను వచ్చింది, తన బాధను చెప్పుకుంటా ఉంది,
ఒకసారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఆయన సలహా కోసం స్టూడియో దాకా వచ్చిందండి. మీరు అవకాశం ఇస్తే ఒక 5 మినిట్స్ మీతో మాట్లాడదామని కాల్ చేశాను. ఏం మాట్లాడతారు మేడం? అమ్మాయి, మా అమ్మగారిని కేసు కూడా పెట్టాం మేము, ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ చేయబోయింది. ఆ అమ్మాయి మీ అమ్మగారిని అటెంప్ట్ మర్డర్ చేయబోయిందండి? అవునండి. నమస్తే నాన్న. హరి చెప్పండి. అరే ఇప్పుడు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉండేటటువంటి అంశాల గురించి మాట్లాడటానికి మాకు ఎటువంటి అధికారం లేదు, కానీ ఏంటంటే ఈ అమ్మాయి ఒక బాధితురాలి స్థానంలో ఈ రోజు మా దగ్గరికి ఒక ఆడపిల్ల వచ్చి తన బాధను ఎలా చెప్పుకుంది అంటే, ఓకే ఆ అమ్మాయి మీ అమ్మగారిని కొట్టబోయిందా చంపబోయిందా అనేటటువంటిది కోర్టు పరిధిలో తేలవలసినటువంటి అంశం. అది కూడా ఇప్పుడు వరకు మేము అమ్మాయికి చెప్తున్నాం, కోర్టును ధిక్కరించద్దమ్మా, ఎవరినన్నా ధిక్కరించు. నీకు లీగల్గా హెల్ప్ కావాలంటే అది మేము ప్రొవైడ్ చేయడానికి, లేదంటే మేము ఒక గైడెన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ అంశం పక్కన పెడదాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా మీరు మాకు ఒక 5 మినిట్స్ కేటాయించడానికి ఒప్పుకున్నారు కాబట్టి నా మనసులో ఉన్న వేదన నేను చెప్తా. ఒక ఆడపిల్లకి ఏమండి హరిగారు, ఒక ఆడపిల్లకి మన సమాజంలో మీ తల్లి కూడా ఒక ఆడపిల్లే, మీ అక్క చెల్లెలు కూడా ఒక ఆడపిల్లే, ఈరోజు ఒక దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ అమ్మాయి బురదగుంట్లోంచి పడి తేరుకోలేనటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ అమ్మాయి ఉందండి. ఏంటండి మనం ఒక ఆడపిల్లకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ఇంతేనా హరిగారు? చెప్పండి అసలు. ఓకే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని అంటున్నారు, అసలు ఆ పరిచయం ఏంటో ఒకసారి చెప్పండి. అలా కాదు డాక్టర్ గారు, మా అమ్మ కూడా ఒక ఆడదే కదా, ఒక అత్తగారిని చంపేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను చంపాలనుకోలేదు మ్యామ్, వాళ్ళ అమ్మనే మా అమ్మలాగే చూసుకున్నాను. అమ్మాయిని నోటీసులు కూడా పంపించాము, అమ్మాయి కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు. అదే కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు, మేము కోర్టుకి అటెండ్ అవ్వమనే చెప్తున్నాం. మేము కూడా అటెండ్ అవ్వకుండా తప్పించుకుని తిరగమని మేము చెప్పట్లేదు హరి. మేము అడిగేది ఏంటంటే కనుక ఎటువంటి మర్డర్ చేయబోయింది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి శరీరం ఏంటి, ఈ అమ్మాయి కొట్టబోయిందా చంపబోయిందా ఎటువంటి పరిస్థితుల్లో కొట్టబోయింది అనేది ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? అవేం మాట్లాడదలుచుకోలేదా? ఏమ్మా కోర్టు చంపిపోయామని చెప్తున్నాడు. నేను ఏం కొట్టలేదు సార్, వాళ్ళ తల్లిని నా తల్లిలాగే చూసుకున్నాను సార్. అది ఓకేనమ్మా, ఇలా చూసుకోవాలి కానీ నా మీద ఇట్లా వద్దని ప్రెగ్నెన్సీ తీపించేసి హాస్పిటల్ పాలు చేసేసి ఈసారి నన్నే కొట్టేసింది నన్నే చంపేసింది అన్న ఒక నేరం పెట్టారు. ఒకటే నాకు ఉండేటటువంటి డౌట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఈ మాత్రం శరీరం ఉన్న అమ్మాయి మీ అమ్మగారిని రాడ్తో కొట్టి చంపబోయిందంటే కనుక నా ఒక మానవ మాత్రుడిలాగా ఒక ఒపీనియన్ ఇచ్చే వ్యక్తిలాగా నాకైతే అది నమ్మశక్యంగా అనిపించట్లేదు. మీరు అంత ఇష్టంగా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు బట్టి అందులో ఆ బుట్టలో పడిపోయి ఈ అమ్మాయిని లవ్ చేసేసి తొందరపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, లేదంటే మీకు ఒక లెక్క ఉందా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటంలో? ఏంటి 3 నెలల్లోనే మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి భేదాభిప్రాయాల డిఫరెన్సెస్ ఏంటి అరే? అసలు ఏమైనా ప్రూఫ్ ఉందా అక్కడ? పోలీసులు కూడా ప్రూఫ్ అడిగితే నువ్వేమైనా చూపించావా అక్కడ? మీ అమ్మాయి ఏమి చూపించలేదు, నువ్వు ఏమి చూపించలేదు, ఏదో కొవ్వు దెబ్బలు ఉన్నాయని చెప్తున్నారు అంతే. దానికి నేను హత్య చేశాను, నేరం చేశాను అని నన్ను నా పిల్లని ఒక రోడ్డును పడేశారు. ట్రై చేస్తే మీ అమ్మ పోలీస్ స్టేషన్ లో కట్టు చెప్పి చూపించాలి కదా నన్ను ఇట్లా బుర్ర చెదర కొట్టేసిందని. ఎవరికి చూపించారు? ఎవరు ఏమి చూపించలేదు. మీరు ఇచ్చే డబ్బులకి నోరు మూసుకుని కూర్చున్నారు వాళ్ళు. కాదండి అభాషణ, ఆ పిల్ల ఒకటే హాస్పిటల్లో పడుంటే కనీసం మీరెవ్వరు కనీసం మానవత్వంతో కూడా ఆలోచించకుండా పట్టించుకోకుండా పనికి వెళ్ళిపోయినాడు, వచ్చి నన్ను ఎలా జాయిన్ చేశారు మ్యామ్? నువ్వు పనికి వెళ్ళావంట, నువ్వు అక్కడ లేనే లేవంట, నువ్వు ఎక్కడ జాయిన్ చేసావు? ఎప్పుడు జాయిన్ చేసావు హాస్పిటల్లో? ఇరుగు పొరుగు చూసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు ఫోన్ చేస్తే నువ్వు హాస్పిటల్కి వచ్చావు. రక్త మార్గాలతో ఉన్న నన్ను మీ అమ్మ గొడవ చెప్తున్నా గానీ నాకు ట్రీట్మెంట్ చేయను అని చెప్పట్లేదు వాళ్ళకి. మీ అమ్మాయికి అంతకు ముందు పెళ్లి అయ్యిందని బిడ్డ ఉందనేటటువంటి అంశం మీ తల్లి గారికి చెప్పావా? అప్పటికి దాచిపెట్టావా? నేను చెప్పలేదు సార్, అదంతా అబద్ధం సార్. ప్రతిదీ కూడా నా దగ్గర అబ్బాయి టైప్ చేసిన ప్రతిదీ వాట్సాప్ లో ఉంది సార్, మెసేజ్లు. అందుకే నన్ను నమ్మించడానికి పెళ్లికి ముందే నాకు పిల్లకి బ్యాంక్ అకౌంట్ తీసి ఇగో నీ పిల్లకి మంత్లీ తెస్తా, నన్ను ఇట్లా నమ్ము అలా నమ్ము అని ఆ పిల్లడే లేదు సార్లేండి. డబ్బులకేమి
1000 రూపాయలు చాలా ఎక్కువ అమౌంట్ వేశారు కానీ. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే హరి, నువ్వు చెప్పొద్దు అన్నావు అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం భయపడింది అంటే, ఆ అమ్మాయి ఇప్పుడు దయనీయమైనటువంటి పరిస్థితులు ఏంటంటే నీ తండ్రితో చెప్పొద్దని చెప్తే కనుక నువ్వెందుకు ఆగిపోతావులే గాని, బలేవాడివే గానీ నువ్వెందుకు ఆగిపోతావు, నువ్వు ఎంతకాలం చెప్పకుండా ఉంటావు, రేపు పొద్దున పండగకో పప్పలకి ఎక్కడ దాచిపెట్టేదని, అదేమన్నా ఎలక పిల్ల దాచిపెట్టడానికి నువ్వు అదే ఈ కాకమ్మ కబుర్లు అన్ని చెప్పొద్దులే గాని, ఇప్పుడు బేసిక్లీ ఆ అమ్మాయికి ఏంటంటే తండ్రి 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 అనే స్థానం గురించి నీ వెనకట్లు వచ్చింది. నువ్వేమొచ్చి ఆ అమ్మాయికి పెద్ద కాలీఫ్లవర్ పెట్టావు చెవులో, నేను చెప్పనని చెప్పి ఆ అమ్మాయి నమ్మింది. ఫైనల్ గా నువ్వు చెప్పావా లేదా మీ అమ్మగారికి? చెప్పానండి. మాకు కావాల్సినటువంటి అంశం ఏంటంటే హరి, ఈ అమ్మాయితో పాటు నువ్వు ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నావా లేదా? ఏ కారణాల చేత ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, తొందరపాట వాస్తవా, ఎందుకు ఆ అమ్మాయి లేదు? కొనసాగించాలనుకోవట్లేదండి, కొనసాగించాలనుకోవట్లేదు. కన్న తల్లిని చంపేయబోయిన అమ్మాయితో నేను ఎలా కలిసి ఉంటానండి? నువ్వు అదే పాట పాడుతావు ఇంకా. అది కాదయ్యా, ఇప్పుడు ఆ కేసు అనేటటువంటిది కోర్టులో తేలుతుంది, ఎందుకంటే అక్కడ నువ్వు కూడా ప్రత్యక్ష సాక్షి కాదు. మీ అమ్మ నీకేంటంటే ఈ అమ్మాయి వద్దనుకుని మీ అమ్మ ఏమందో, ఈ అమ్మాయి ఏం చేసిందో నువ్వు చూసావా? నీ కళ్ళతో నువ్వు చూసావా? నేను వేరు, మా అమ్మ వేరు కాదండి. ఏరి కొని ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఆసరా ఇస్తానని కల్పించి ఇప్పుడు రెండు ప్రామిసులు హరి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈ అమ్మాయి ఏంటంటే ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది, కొట్టి చంపేబోయింది అనేటటువంటి అంశాన్ని ఈ రోజు పక్కన పెడితే కనుక ఈ అమ్మాయికి నేను దిక్కుగా ఉంటానని నువ్వు ఎంటర్ అవ్వలేదు, ఆ పిల్లకి నేను తండ్రిగా ఉంటానని ఎంటర్ అయ్యావు. రెండు ఆశలు రెండు కోరికలతో ఆ అమ్మాయి ఈ రోజు నీ జీవితంలోకి ఎంటర్ అయ్యేటప్పటికి మూడు నాలుగు ముచ్చట చేసావు. అసలు నీకు నీ క్లారిటీ జీవితం మీద ఒక క్లారిటీ ఒక ప్లాన్ ఉంటే కనుక అసలు చేసుకోకుండా ఉండవలసింది. నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు అవి చూసేసి అవేవో మాస్క్లో దేనిలో పెట్టి చేసేటటువంటి పోస్టులు బట్టి అబ్బా ఈ అమ్మాయి ఎంత అద్భుతంగా చేస్తుంది ఎంత అద్భుతంగా ఉంది అనేటటువంటి లూప్లో నీకు కావాల్సిన బిస్కెట్లు అన్నీ అమ్మాయికి వేసావు. ఆ బిస్కెట్లకి ఈ అమ్మాయి పడిపోయింది. అమ్మో తండ్రి 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 వచ్చేస్తున్నాడు, తండ్రి వచ్చేస్తున్నాడు అని చెప్పి కూతురికి తండ్రి వచ్చేస్తున్నాడు అని చెప్పి అసలు కూతురే లేనట్టుగా నాటకం ఆడుతూ నీ జీవితంలోకి ఎంటర్ అయింది మరి పిచ్చిమొహం ఈ అమ్మాయి. ఇవన్నీ నువ్వు 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 ఆడినటువంటి నాటకం కాదా ఇదంతా? ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో ఉన్నట్టుగానే బయట జీవితంలో కూడా ఉంటుంది, అదే గొప్పగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో నీ కుర్రతనంతో నువ్వు ఏమొచ్చి ఈ అమ్మాయికి లేనిపోని కోరికలన్నీ పుట్టించి ఈరోజు ఆ అమ్మాయిని మోసం చేసావు. హరి, ఇంకా అతను మాట్లాడటానికి ఏం లేదు మేడం, అతను ఫోన్ పెట్టేశాడు అంతే. ఇప్పుడు అతను ఉద్దేశం ఒకటే, ఆ అమ్మాయిని వదిలించుకోవాలి అని అనుకున్నాడు. వదిలించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే ఇప్పుడు ఒక నిందను మోపాడు, నిందే అనేటటువంటి విధంగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ అమ్మాయి మీద ఉంది. ఎందుకంటే హరి కూడా అక్కడ ప్రత్యక్షంగా లేడు. వాళ్ళ అమ్మ చెప్పింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు, కేసు ఫైల్ అయ్యింది, కోర్టు వరకు వెళ్ళింది. కోర్టుని ధిక్కరించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు. మీరు మధ్యలోనే ఒక మాట చెప్పారు కళ్యాణ్ గారు, 100 కి 100% కరెక్ట్ అండి. వాళ్ళ అమ్మకి విషయం తెలుసు తెలుసు మేడం, అదే చెప్పాడు అనే విషయం వాళ్ళ అమ్మకి తెలిసింది. ఎప్పుడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరో ఇతనికి ఇంజెక్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ కోర్టు పరంగా ఏదైతే నీ కేసు నీ మీద పడిందో, అభియోగం ఏదైతే పడిందో అది ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా అది నువ్వు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోర్టుని ధిక్కరించామనేటటువంటి ఉద్దేశంతో కూడా నీకు పనిష్మెంట్ రావచ్చు. ఎందుకంటే ఏ బిడ్డ గురించి అయితే అతను వెనకట్లు వెళ్ళి తండ్రో అని వెళ్ళావో ఆ బిడ్డ గురించి నువ్వే తల్లి నువ్వే తండ్రిగా బతకటం నేర్చుకో. ఆ అమ్మాయి ఏంటంటే ఒక్కసారి కోర్టు పరిధిలోకి అడుగు పెట్టి నాకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫ్రీ సర్వీస్ నాకు కావాలి, నాకు పెట్టుకోవటానికి స్తోమత లేదన్నాను అనుకుంటే నేను ఇచ్చేటటువంటి దానికంటే 100 రెట్లు ఎక్కువ సలహాలు లీగల్గా వాళ్ళు ఇస్తారు ఈ అమ్మాయికి. తప్పకుండా అండి, తప్పకుండా. అది ఎట్లా అప్రోచ్ కావాలనేది మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకే లక్ష్మి, ధైర్యంగా ఉండు, పని చేసే చోట జాగ్రత్తగా చేసుకో. ఏమ్మా? ఓకేనమ్మా. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.